అపవాదిని నీ హృదయములోనికి ప్రవేశించనియొద్దు. నీ హృదయము ఎప్పుడూ వాక్యముతో నిండి ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు వెలితిగా ఉన్న గ్లాసులోనే మనం నీళ్లు పోయగలుగుతాం. ఏమండి, వెలితిగా గ్లాస్ ఉందనుకోండి, నీళ్లు నీళ్లు ఉన్నాయి దాంట్లో, కానీ ఆ నీళ్లలో కొంచెం వెలుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మురికి నీళ్లు కూడా తీసుకొచ్చి దాంట్లో పోయొచ్చు. అప్పుడు ఏమైపోతుందంటే అప్పటి వరకు ఉన్న మంచి నీళ్ళన్నీ మురికైపోతాయి, తాగడానికి పనికిరావు. నువ్వు అప్పటి వరకు వాక్యం విన్నావు, నీ మాటలను హృదయములో ఉంచుకున్నావు, అయితే కొంచెం స్థలం ఇచ్చావు, కొంచెం గ్యాప్ ఉంది. అప్పుడు ఈ గ్యాప్లో అపవాదం వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అప్పటి వరకు విన్న వాక్యము కూడా ఫలించదు. అందుకే నీ వాక్యము, నీ హృదయమును ఎప్పుడూ వాక్యంతో నింపి ఉంచు. వాడు వచ్చినా, ఏదైనా ఒక ఆలోచన వచ్చినా దానికి నీ లోపల స్థలం ఉండకూడదు. ఒక వ్యతిరేకమైన తలంపు నీ హృదయంలోనికి వద్దామనుకున్నా అది నీ హృదయం బయటనే ఉండాలి. ఎందుకో తెలుసా? లోపల స్థలం లేదండి. చాలామంది బయట నిలబడతారు, అవునండి. ఎందుకు నిలబడతారంటే లోపల ఖాళీ లేదండి. నిలబడే ఉన్నారండి ఆల్రెడీ, అని ఇంకా కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. అందుకే బయట ఉన్నా. నీ హృదయాన్ని వాక్యముతోటి నింపు. ఆ చెడు ఆలోచన బయటనే ఉండాలి, అది లోపలకొచ్చే స్థలం ఇవ్వద్దు. అది లోపలకొచ్చే స్థలము నువ్వు ఇచ్చావనుకో, అంత అంతవరకు ఉన్నది కూడా పాడైపోతుంది ప్రియులారా.